ఇది మొత్తం మీద ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడ మనకు అనైతే చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకసారి విజువల్ చూద్దాం మనం. ఇప్పుడు ప్రొద్దుటూరు కడప జిల్లాకు సంబంధించి అంటే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఈ కరోనా వైరస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే చెప్తూనే వస్తూ ఉంది కర్ఫ్యూ అన్నది అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది అని చెప్పినప్పటికీ ఇక్కడ చూస్తే చిరు వ్యాపారస్తులు ఇక్కడ పూలు అమ్ముతూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి చిరు వ్యాపారస్తులు చూస్తే మనకు ఎట్లా రోడ్ల మీదకి వచ్చి చూస్తూ ఉన్నారో మనం చూస్తాం. పోలీస్ శాఖ వారు అయితే దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ మాత్రం ప్రజలు మాత్రం ఏ మాత్రం ఇక్కడ ఇక్కడ వచ్చేసి బజారు సంతో మార్కెట్లో ఉన్నట్టుగా తెలుస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికి లాక్డౌన్ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారు లాక్డౌన్ చేసినప్పటికీ కూడా ఈ విధంగా ఉంది. ఇది ప్రజల్లో లేదంటే ఇది ప్రభుత్వాలో లేకపోతే అధికారులు చర్య తీసుకుంటే కాదు, ప్రజల్లో రావాలి చైతన్యము. హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా ఖచ్చితంగా హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా మనకు ఎవరైనా బయటికి వస్తే పోలీస్ అధికారులు లాఠీలతో కొట్టే విధంగా ఉంటే మాట వింటారన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ప్రజల మీద కోపం అన్నది కాదు, ప్రతి ఒక్కరికి ఈరోజు దేశ విదేశాల నుంచి వచ్చిన ఈ వైరస్ అన్నది మన ఇంటి వరకు రాకుండా, మన ఆరోగ్యం వరకు, మన శరీరం వరకు రాకుండా ఉండాలి, ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడాలి అని అంటే కొద్దిపాటి కొద్ది రోజుల పాటు మనం కఠినంగా వ్యవహరించిన తప్పు లేదు అన్నట్లుగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇంటింటికి రేషన్ అయితే పంపిస్తాము, మేమే పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా 1000 రూపాయలు కూడా ఇంటి ఖర్చులకు పంపిస్తామని చెప్పారు. ఏది ఏమైనా ఇక్కడ డబ్బు అనేది పక్కన పెడితే కొన్ని రోజుల వరకు ముందు మన ఆరోగ్యం బాగుంటేనే మనం సంపాదించేదైనా ఏదానికైనా మన ఆరోగ్యంగా ఉండడం కోసమే. కాబట్టి ముందైతే ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటూ పక్కన వాళ్ళను కూడా మనకున్న డబ్బులు ఇప్పుడు మనమే అఫీషియల్గా అనౌన్స్మెంట్ మనం చూసాము గవర్నమెంట్కి, అంటే సాక్షి పత్రికకు సంబంధించి ఇక్కడ ప్రొద్దుటూరు ప్రాంతానికి సంబంధించిన సాక్షి పత్రిక ఎడిషన్కి సంబంధించి ఆ పేపర్లో అయితే వచ్చింది. 110 మంది అయితే విదేశాల నుంచి వచ్చారు ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి, కేవలం ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి అనేసి అన్నారు. మరి అలాంటి వారికి ఏమైనా మరి విదేశాలకు వెళ్ళి వచ్చిన వారికి ఏదైనా ఇట్లాంటి రోగాలు ఉంటే ఎలా, వారికి వైరస్ సోకితే మళ్ళీ పక్క వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉందాము. దయచేసి మీరు కూడా అంటే ప్రభుత్వం వారు పోలీస్ వారే కాకుండా మీరు తగు జాగ్రత్తల్లో ఉండండి. బయటికి అత్యవసరం అయితే కానీ రాకండి. ఈ వైరస్ మహమ్మారి అన్నది ఎవరినే కానీ వదలదు. ఏ రాయలసీమ ప్రాంతం కాదు, ఆంధ్ర ప్రాంతం కాదు, ఏపీ కాదు, తెలంగాణ కాదు, తమిళనాడు కాదు, భారతదేశం కాదు, దేశ విదేశాలనే మొత్తం ముంచేస్తున్న మొత్తం 148 దేశాలకు పాకిన ఈ వైరస్ మన ఊరికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా తగు జాగ్రత్తలు మీరు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటూ ఉన్నాము. మేమైతే ఎక్స్క్లూజివ్గా మా ఛానల్ తరపు నుంచి మీకు ఇట్లాంటి న్యూస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.